కరోనా వైరస్ బారి నుంచి కాపాడేందుకు, ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి మందులు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆర్సెనిక్ ఆల్బమ్ 30 మందుల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా 45 లక్షల మంది ప్రజలకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆర్సెనిక్ ఆల్బమ్ 30 హోమియో మందులను వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తామన్నారు. ప్రతిరోజు పెద్దలు 6 గుళికలు, పిల్లలైతే 4 గుళికలను 3 రోజుల పాటు వాడాలని, పడగడపన గుళికలను వేసుకోవాలని, లేకపోతే భోజనం చేసిన అరగంట తర్వాత మందులు వాడాలన్నారు. ఈ హోమియో మందులు వాడటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు. ఆయుష్ శాఖ తరపున ప్రభుత్వం సూచించిన సూచనలు సలహాలు పాటించాలని, ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జేసీటు రామూర్తి, ఆయుష్ శాఖ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ప్రసాద్, ఆయుర్వేద సబ్ కంట్రోలింగ్ అధికారి నాగేశ్వరరావు, తిరుపతి నాయుడు సాజిద్, విజయవాడ ఆయుర్వేదిక్ కళాశాల స్కాలర్ డాక్టర్ జాన్సీ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు ప్రతి ఒక్కరికి అందించేలా వార్డు గ్రామ వాలంటీర్లకు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో పాటు టీంలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. ఆయా టీంల ద్వారా అన్నింటినీ ప్రజల ఇంటి వద్దకే అందించాలన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని ఎన్ఐసీ భవనంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు అవసరమైన నిత్యావసర కూరగాయలు లాంటివి అందించే ఏర్పాట్లు చేయాలని డీపీఓ రామ్నాథ్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రను ఆదేశించారు. ఆయా జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలందరికీ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి జోన్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉండాలన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి సంబంధించిన కాంటాక్ట్ ట్రేసింగ్ వివరాలను వెంటనే ట్రేస్ చేయాలని, కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంపై నిర్లక్ష్యం వహిస్తే అటువంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 32 క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాల కల్పనను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా థర్మల్ గన్స్ను మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ పద్మావతికి కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దాతలు మరింత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవి మల్లారెడ్డి, గ్రీన్కో గ్రూప్ ప్రతినిధులు అనిల్ శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు, సర్జికల్ గ్లౌజులను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ గంధం చంద్రుడికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి అండగా నిలుస్తున్నారని, వారందరి సహాయ సహకారాలు మరవలేనివన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మల్లారెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు దాదాపు 5 లక్షలు విలువ చేసే శానిటైజర్లు, మాస్కులు, సర్జికల్ గ్లౌజులు అందజేయగా, గ్రీన్కో గ్రూప్స్ తరపున 14 లక్షల విలువ చేసే పీపీ కిట్లు కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ, జిల్లా టూరిజం శాఖ అధికారిని విజయలక్ష్మి, గ్రీన్కో గ్రూప్ ప్రతినిధులు శ్రీనివాసరావు, ప్రాణేష్ తదితరులు పాల్గొన్నారు. యాక్షన్ ఫ్రంటర్నా ఎకాలజీ సెంటర్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిల్లాకి శానిటైజర్స్ 3000, ఫేస్ మాస్కులు 10000, డిస్పోజబుల్ గ్లౌస్ 7.5 ఇంచెస్ సైజ్ ఉన్నవి 2500, అన్నీ పుట్ టుగెదర్ దాదాపు 5 లాక్స్ వర్త్ ఆఫ్ మెడికల్ కన్జ్యూమబుల్స్ని మనకి ఈరోజు ఇచ్చారు. చాలా సంతోషం. ఇటువంటి దాతలు ఇంకా చాలామంది ముందుకు రావాలి. ఇది ఈ మన ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ని తరిమి కొట్టాలంటే మనం అందరం చేయి చేయి కలిపి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుకు వచ్చినందుకు, జిల్లాకి ఈ విధంగా మెడికల్ కన్జ్యూమబుల్ సప్లై చేసి హెల్ప్ చేసినందుకు యాక్షన్ ఫ్రంటర్నా ఎకాలజీ సెంటర్కి, అలాగే మిగతా దాతలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు.